మను పరకాయ ప్రవేశం అంటే ఏంటో తెలుసా? నీకు కాకరకాయ తెలుసు, సొరకాయ తెలుసు, ఈ పరకాయ ఏంటి? అది కూడా తెలియదా? మనకుంటే తలకాయ, పక్కనోడుకుంటే పరకాయ. తూమి బతుకులు జడ. సారీ చెప్పరా, సారీ చెప్ సారీ సార్, ఇట్లాంటివన్నీ వాళ్ళే బాగా చెప్తారు సార్. లెట్స్ వెల్కమ్ గల్లీ బాయ్. अटोका అను ముఖం ఎట్లుందని అడుగుతున్నా. హెల్మెట్ వేసుకోవాలా చూడలా నేను. నేను పోతా ఉన్నా పో. ఏడికి పోతున్నావు? బోర్డు మీటింగ్ కి. బోర్డు మీటింగ్ కి. బోర్డు మీటింగ్. ఒక ఫోన్ చేస్తురు. హలో హలో భాస్కర్, నీ మామను మాట్లాడుతున్నారా? నా కొడుకు వస్తున్నాడు హైదరాబాద్ కి. జబ్బొచ్చిందిరా? జబ్బొచ్చిందా? వాడు ఏది చూసినా ఏది విన్నా దాని సింక్ అయిపోతాడు. వంపి ఇట్లాంటి ఎన్ని చూడలే, నా సింకులో సింకు. నాటలు డోర్ అమాయకుడు. ఏం లైఫ్ నాకు అర్థమైతలే. అర్థమైతలేదా? లైఫే వేస్ట్ అనిపిస్తుందిరా. మోటివేషనల్ స్పీచ్ చూడాలరా. పెట్టు నేను చూసారు కానీ మోటివేషనల్ స్పీచ్. మీరు చేసే ప్రయత్నాలకు తగ్గట్టుగా మీకు రిజల్ట్స్ వస్తాయి. మీరు చేసే ప్రయత్నాలు దేని తగ్గట్టుగా ఉంటాయి? మీ మైండ్ సెట్ కి తగ్గట్టుగా మీ ప్రయత్నాలు ఉంటాయి. మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? మీరిద్దరు ఎలా ఉన్నారు? అర్రే ఉన్నాం, అర్రే ఉన్నాం. లెట్స్ గో, లెట్స్ గో. మనకు హైటెక్ సిటీ వద్దు, కర్నూలు సిటీ వద్దు, బెంగళూరు సిటీ వద్దు, హైదరాబాద్ సిటీ వద్దు. కావాల్సింది ఏమిటి? ఏమిటి? సింప్లిసిటీ, సింప్లిసిటీ. మనకు రెండో తరగతి వద్దు, మనకు మూడో తరగతి వద్దు, మనకు నాలుగో తరగతి కూడా వద్దు. మనకు కావాల్సింది ఏమిటి? ఏమిటి? మధ్య తరగతి, మధ్య తరగతి. ఇది ఎందుకు వచ్చిందిరా? నా ఇజ్జత్ తీస్తున్నావు. నెయ్యి పంపించినా పెట్టుకున్నా, ఎక్కువ చేసిన కట్టెతో కొడితే అర్థమవుతుందా? కట్టెలకు ఒమ్మన్నది మా అత్త కలువానే ఒమ్మన్నది. ఏదో దయ్యం పట్టినట్టుందిరా. ఇది కూడా దయ్యం పట్టిందా? అరే పల్ల కొట్టరా. ఏం చేసినారా? పల్ల కొట్టమన్నా కొట్టిన పలిగింది. అరే ఇదంతా కాదు రాళ్ళు, అది ఇంటుంటే పిచ్చోడు పిచ్చోడు చేస్తున్నాడు. మంచి టెరెస్ పైన కూర్చున్నాడు. బాబా ఎన్నికల చార్మినా గారు, కలర్ ఫుల్ ఉందా లైఫ్ అంటే ఇట్లా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే. చెప్పవే చిరుగాలి చల్లగాయదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగాయదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి ఈయనెందుకు వచ్చిండ్రా? అరే రియాజ్, జల్ది ఇంటికి వచ్చాయమ్మా. చేసిన దారిలోనే ఉన్నా. చూడు, నమస్తేనా. నమస్తే. సినిమాలు చూస్తావా? సయ్య సినిమా. ఒక చిత్రపతి సినిమా చూడదాం. ప్రభాస్లు ఎట్లా కొడుతున్నావు? రే భాస్కర్,
భాస్కర్ ఎవడు తలుపు తీయడం? అరే రియాజ్, ఏమైందిరా ఎవడు లేడా? అయినా ఇంట్లో కూడా పడవ పెట్టిందాడా? మేమా సముద్రంలో నేనున్నానా? దీన్ని భూమి మీద తీసుకొచ్చిరాడు. నాకేం తెలియదండి. రాత్రి ఛత్రపతి సినిమా చూసినాం, పడవ తీసుకొచ్చి నన్ను పంగ వల్ల కొట్టిన, నెత్తి వల్ల కొట్టిన సూర్యుడు. ఇప్పుడు హాస్పిటల్ పోయి అడ్మిట్ అవు. మీ అమ్మ కాదురా మా అమ్మ, నా ఒక్కడికే అమ్మరా. రవి గుల్లా, రవి గుల్లా. అరే ఇట్లా కాదురా, కొట్టి చంపేస్తారా నేను? చాలు, చెప్పిన కదా ఏదో ఒక రవితో కాళ్ళు పట్టించుకుంటా అని చెప్పి. నువ్వు క్యారెక్టర్లు ఉండొచ్చు కదరా, చిగ్గులే కూడా కాపాడుతాను. వచ్చి కాలు పట్టుకోలేదు, కాలు పట్టుకోలేదు రా. అలా ప్రభాస్ పడతాడు కదా, అట్లా అట్లా పట్టిన పట్టుకుని ఏం చేద్దాం అనుకున్నావు? పిసుకుందాం అనుకున్నా మారా నన్ను పట్టు పోయి. కానీ నేనే అవలగా అమ్మ మళ్ళా మళ్ళీ చెప్పుకుంటా వచ్చి వచ్చి. గల్లీ బాయ్ స్కిట్ అనాలా లేకపోతే సద్దాం షోరీల్ అనాలా నాకు అర్థం కావట్లేదు. బాబు గారు మీరేమంటారు? బాగుంది, గుడ్. నవదీప్ గారు, సద్దాం వన్ మ్యాన్ షో ఇరక్కొచ్చాడు, చాలా హై ఎనర్జీతో చాలా బాగా చేశాడు. అండ్ దానికి కాంప్లిమెంట్ గా మిగతా వాళ్ళందరూ కూడా చేశారు. బాగుంది, ఇట్స్ ఫనీ.